జగన్ నువ్వే మా భవిష్యత్ ఈ కార్యక్రమం మీద వేళ స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఏడవ తారీఖున మొదలై ఇరవయో తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఉంటుంది గృహ సారథల ద్వారాగా ఏదైతే గ్రామానికి కన్వీనర్లు ఉన్నారో సచివాలయ కన్వీనర్ల ద్వారాగా మరి ఈ గృహ సారథలు నియమించడం జరిగింది మీకు వాలంటీర్కి సుమారు యాభై నుంచి వంద వరకు కూడా గృహాలుంటాయి ఆ గృహాలు ఎన్నైతే ఉన్నాయో ఒక్కొక్క వాలంటీర్కి ఇద్దరిద్దరు గృహ సారథులు నియమించడం జరిగింది పార్టీ పరంగా ఉన్నటువంటి కార్యక్రమం ఇది ఆ గృహసారథులు సారథులు వాలంటీర్కి ఉన్నటువంటి యాభై మందిలో మరి సగం సెర్సగం పంచుకుని వీళ్ళిద్దరూ కూడా గృహ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కొన్ని ఐదు ప్రశ్నలు ఉన్నాయి ఈ ఐదు ప్రశ్నలు కూడా వాళ్ళని ప్రశ్నించి వాళ్ళు అవునంటే అవును కాదంటే కాదు అని చెప్పి మనం టిక్కులు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈవేళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో మాత్రమే జరుగుతున్నాయి అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి చాలా సమర్థవంతంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది అది కూడా సంక్షేమ కార్యక్రమాలు గతంలో మేనిఫెస్ ఒకసారి ఈ ఈ దారిద్యాన్ని దారిద్య రేఖ కంటే ఉన్నటువంటి వాళ్ళని ఎగువకు తీసుకురావాలనేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి ఆ రకంగానే ఆయన ఆయన పనే పాలన కొనసాగుతూ ఉంది ఈ పాలనని విమర్శించాలనేటువంటి పచ్చ మీడియాలు ఏవైతే ఉన్నాయో పచ్చ మీడియాలు చేసేటువంటి ప్రచారం మనం చూస్తాం మొన్ననే చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు అందరూ కూడా మీటింగ్ పెడితే ఇంక అయిపోతుంది మధ్యంతర ఎన్నికలు వచ్చేసినాయి ముందస్తు ఎన్నికలు వచ్చేసినాయి రేపు ఇంక రెండు మూడు నెలల ఎన్నికలు వచ్చేస్తాయని చెప్పి ప్రచారం చేశారు తీరా మీద అక్కడికి వెళ్ళేసరికి మాకు ఈ కాన్సెప్ట్ ఈ గృహసారథల ద్వారాగా కార్యక్రమం నిర్వహించమని మనకి ఎన్నికలు ఏదైతే టైంకి జరిగినాయో ఏప్రిల్ పదకొండు ఎన్నికలు జరిగినాయో అప్పుడే ఎన్నికలు జరుగుతాయి తప్పితే ముందస్తు ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి లేదు మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పారు కానీ వీళ్ళ ప్రచారం ఏంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేడు ఇవ్వలేకపోతున్నాడు అందుకే ముందస్తుకు వచ్చేస్తున్నాడు అని నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు ఇంకో సంవత్సరాలు లేడా మధ్యవాడు ఎవడైనా చెప్తాడు ఆ మాటలు ప్రజలు నమ్ముతారా అవి ఇటువంటి పచ్చ మీడియా చేసేటువంటి ప్రచారం ఏమీ నమ్మొద్దు జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకి వెళ్ళే పరిస్థితి లేదు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ఎదురించి ఎదురు నిలబడి సమర్థవంతంగా నిర్వహించడం జగన్కి పూర్వం నుంచి అలవాటు అది ఇవాళ వెనక్కి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం కాదు అది ఒక్కసారి ఆలోచన చేసి ఈ తప్పుడు ప్రచారం చేసినటువంటి మీడియాలన్నింటినీ కూడా వాటిని వాటికి ఎదురు చెప్పాల్సిన బాధ్యత ఉంది మరి ఈ గృహ అందరూ కూడా ఇంటింటికి వెళ్తారు వాళ్ళకు ఉన్నటువంటి ఐదు ప్రశ్నలు కూడా ప్రశ్నిస్తారు